దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు. ఇట్ ఇస్ ఆల్సో ఇంక్వైర్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో, ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్. ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు. Here in Mexico, many of them were kept in prison. చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది. Those who were kept in prison, they were all restless and they were sick. ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతా కూడాను పరిశీలన జరిపారు. Doctors investigated the reason cause. Is the food మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు. It is decided that the mental restlessness is the chief cause. ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు. Right now they started yoga practice in that jail there in Mexico. రెండు నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు. In 2 months time they gained perfect health. Aarogyanni pondatame kaadu aanandanni kudanu anubhavistu vacharu. They were not only healthy, they were very happy. Vaaru nirantaram kudanu yoga abhyasam cheyalanetundi okka aasalu kudanu vaarlo abhirudhi avutu vachindi. They developed keen interest on yoga. Ee vidhanga yoga abhyasam chestu raga, as they were practicing yoga, puram undinatundi okka ee drugs konni mattu మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది. దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్. సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో. ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్. ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన జరుపుతూ వచ్చారు. విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్. కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసము చేస్తున్నారు. ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లక్షల ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా. ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు. దే హావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్. కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశం. ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి. కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు. బట్ ద ఫారినర్స్ ఎంజాయ్. దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం. వాట్ ఇస్ ద రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.